वेलकम टू तेलुगु सिस्टर्स व्लॉग्स मा चैनल नी सब्सक्राइब चेसुकुन्नंदुकु थैंक यू सो मच इंका एवरैना सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब एंटी फस्ट फस्ट जर्नी चूपिस्तुंद अनुकुंटारा ई व्लॉग नेनु डिसेंबर लो तीसिंदंडी डिसेंबर फस्ट वीक लो नेनु चंदुवाल इंटिकि वेल्लानु अप्पुडु तीसिंदी चंदुवाल इंटिकि वेल्तुन्नानु कदा अनि चेप्पेसि దగ్గరలో బేకరీ ఉంటే అక్కడ కొన్ని కేక్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు కదండి, అందుకని కేక్స్ తీసుకొని వెళ్ళాను. అండ్ చందువాల్ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మ్యాక్సిమం మా డాడీ తీసుకెళ్లేవారు మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, కానీ ఎప్పుడు వెళ్ళినా ఏదో కన్ఫ్యూజన్. ఒకటికి 10 సార్లు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అంటే కనీసం 10 సార్లన్నా ఫోన్ చేస్తాను దానికి, నేను ఇక్కడ ఉన్నాను ఎటు రావాలి ఎటు రావాలి అని. కానీ ఫస్ట్ టైం దానికి కాల్ చేయకుండా వాళ్ళ ఇంటి అడ్రస్కి నేనే నా ఓన్గా వెళ్తున్నాను. అదే షాక్ అయిపోయింది, నేను ఓన్గా వెళ్ళాను ఫస్ట్ టైమే కాదు అంటే. అండ్ మేము చాలా కబుర్లు చెప్పుకున్నామండి, అవన్నీ మా ఫ్రెండ్స్ వరల్డ్ ఛానల్లో అప్లోడ్ చేశాము చూడండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా అండి, ఇక్కడ మేమిద్దరం కూడా సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. మేము ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరం అనుకొని ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాము, అవి వేసుకున్నాం అన్నమాట. నా దాంట్లో అసలు సూపర్ ఉంది కదా, ఇలా చాలా బాగుంది. నేను ఫోటో కూడా ఇది ఏం కెళ్తున్నావు? మేము వెళ్ళే దారిలో ఇలా ఒక అంకుల్ వాళ్ళ ఇంటికి ఇట్లా బాటిల్స్ లో ప్లాంట్స్ పెట్టున్నారండి, నాకైతే చాలా నచ్చింది. నాకు ఇలాంటి ఐడియాస్ అంటే చాలా ఇష్టం, అందుకని చూసాను. అండ్ ఎక్కడైనా ఇలాంటి మంచి మంచి ఫ్లవర్స్ కనిపిస్తే నా ఫోన్ ఉంటే వెంటనే వాళ్ళని వీడియో కానీ ఫోటో కానీ తీసేస్తాను. ఎలా కంఫర్ట్ అంటే అలాగే, ఇది కొంచెం ఎదరికి కిందకి వేయాల్సి, నేను బాగా మర్చికి వేసేసాను. వెళ్ళే దారిలో ఒక షాప్ ఉండిందండి, షాప్ ఉంటే అక్కడ ఏమన్నా వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకున్నాం. తర్వాత డ్రింక్ తీసుకొని మూవ్ అయ్యాము, ఎందుకంటే నర్సరీలో ఎంతసేపు ఉంటామో తెలియదు కదా. అండ్ కొంచెం ఎండగా ఉంది, డార్క్నెస్ కదా అని తీసుకున్నాము. ఎంట్రన్స్లోనే ఇలా మొక్కలు పెట్టారండి, ఎక్కడన్నా మొక్కలు చూడంగానే ముందు ఆగిపోతానన్నమాట. అలా అన్ని మొక్కల్ని చూస్తూ ఉన్నాను. నాకు మొక్కలంటే చాలా 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 ఇష్టం. మా ఇంట్లో స్పేస్ లేదు కానీ ఉంటే అన్ని మొక్కలు పెంచాలని ఆశ ఎక్కువ ఉంటుంది. చూద్దాము ఫ్యూచర్లో ఏమన్నా పాసిబుల్ అవుతుందేమో. అండ్ ఇవన్నీ కూడా ఎంట్రన్స్లో ఉన్న మొక్కలండి, చాలా బాగున్నాయి. ఎవరు లేరండి? ఆశిస్తుంది మరి ఒరిజినల్ మరి నేను అది ఇక్కడ చెప్తున్నాను. ఇండోరా? ఇండోర్ కాదురా, అవుట్డోరే. అవి ఎంత అయితే బాగున్నా, మా సార్కి గిఫ్ట్లు ఇస్తాను నేను. చాలా 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 బాగున్నాయి. నేను అంత ఎగ్జైట్ అవడానికి రీజన్, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నర్సరీని విజిట్ చేశానండి, అందుకే అంత ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఇలాంటి ప్లాంట్స్కి క్రిస్మస్ ట్రీకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది. ఇక్కడ ఈ ట్రీ దగ్గర చాలా పిక్స్ తీసుకున్నాము, చూడడానికి ఆకులు ఏం లేవు కానీ పిక్చర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అండ్ ఇది ఈ ప్లాంట్కి అయితే వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది, చాలా బాగుంటాయి ప్లాంట్స్. ఇది చూడడానికి మనకి లీవ్స్ అవి మ్యాంగో ట్రీలా అనిపిస్తున్నాయి, కానీ మ్యాంగో కాదు, జస్ట్ షోకేస్ ఫ్లవర్. వీటి ఫ్లవర్స్ కూడా పిక్స్ తీసాము. అండ్ ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఇట్స్ నైస్.
బాగా ఫ్లవర్స్ అయితే అక్కడ బాగున్నాయి, కానీ చూపించడానికి అంత ఎండ మూలనే అంత ఏమీ అనిపించట్లేదు. స్మాల్ క్రిస్మస్ ట్రీ లా భలే ఉంది కదండి, దీనికి నీట్ నాకేదో స్పెషల్ చూపించు. కానీ అక్కడ పిక్చర్ చూస్తుంటే చాలా బాగుంది కదండి, గాడ్స్ క్రియేషన్. అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చెట్ల దగ్గర నుంచి ఫొటోస్ తీసుకుంటే ఎంత బాగుందో. అండ్ కంప్లీట్ నర్సరీ టూర్ అనేది వస్తుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు సిస్టర్స్ బ్లాగ్స్. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు సిస్టర్స్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.